దాడి అనే చలనచిత్రాన్ని మరి శంకర్ గారు, అదేవిధంగా శోభా గారు, మధుశోభా గారు ఒక మంచి మెసేజ్ ఓరియంటేషన్ చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు ఆడియో రిలీజ్ కార్యక్రమంలో నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది యంగ్స్టర్స్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది, కొత్త తరం కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు టాలెంట్ అనేది చాలామందికి మనం చూస్తున్నాం, బట్ వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఎంకరేజ్మెంట్ లేక కొంత ఇబ్బంది పడుతున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. బట్ ఆడియో బ్రహ్మాండమైనటువంటి మరి సాంగ్తోని స్టార్ట్ అయినటువంటి మరి దాడి చలనచిత్రాన్ని తప్పకుండా మనం ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను ఉన్నటువంటి ఆ సిబ్బందికి, టోటల్ ఆ చిత్రం యూనిట్కి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీకు నటీనటులు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ గారు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ప్రతి ఒక్కరు కూడా నా శుభాకాంక్షలు. ఆర్ల శంకర్ గారు ప్రొడ్యూసర్గా, మధుశోభ గారు డైరెక్టర్గా, వెండితెర మీదకి తెరకెక్కబోతున్నటువంటి దాడి చిత్రానికి, ఆ చిత్ర యూనిట్కి మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ సమాజం నుంచి చిత్ర పరిశ్రమలోకి మరో ప్రొడ్యూసరు ఎంట్రీని మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం వారి ప్రయత్నానికి. ఈ దాడి చిత్రం ఈ కరోనా కష్టాల నుంచి బయటపడిన తర్వాత, పబ్లిక్లోకి వచ్చిన తర్వాత, ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా దాడి చిత్రాన్ని ఆదరించాలని, మీ అందరి ఆశీర్వాదాలు దాడి చిత్ర యూనిట్పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి చెందాం.